Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ కరకరలాడే కమ్మటి చిక్కోడీలు. ఈ రెసిపీని చివరి వరకు ఫాలో అవ్వండి. స్వీట్ షాప్ స్టైల్ చిక్కోడీలు తయారు చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి 1 కప్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, నువ్వులు 1/2 టీస్పూన్, వాము 1/2 టీస్పూన్, పసుపు 1/2 టీస్పూన్, salt రుచికి సరిపడా, బటర్ 1 టేబుల్ స్పూన్. ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బియ్యం పిండి తీసుకున్న కప్ తో 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ లో నువ్వులు, వాము, కలర్ కోసం పసుపు, salt, బటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టుకుని బియ్యం పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. పిండి మొత్తం వేసుకుని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే బౌల్ లోకి తీసుకోవాలి. ఇలా బౌల్ లోకి తీసుకున్న పిండిని వేడిగా ఉన్నప్పుడే చేతిని వాటర్ లో ముంచి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మురుకు మేకర్ తీసుకుని ఈ షేప్ ఉన్న ప్లేట్ ని పెట్టుకుని లోపలంతా ఆయిల్ తో గ్రీస్ చేసి పిండి అందులోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత క్యాప్ తో క్లోజ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో పిండిని స్ట్రైట్ గా ఇలా వేసుకోవాలి. అలానే ఇంకొకటి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న పీస్ తీసుకుని ఇలా జాయిన్ చేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజు లో తయారు చేసుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా తయారు చేసుకుందాం. వీటిని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ముందే రెడీగా హీట్ అవడానికి పెట్టుకున్న ఆయిల్ లో చెకోడీలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేగనివ్వాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత గరిట పెట్టుకుని కదుపుకోవాలి. వీటిని మరీ కలర్ వచ్చే వరకు వేగనివ్వకూడదు. అలా అని వేసిన వెంటనే హై ఫ్లేమ్ లో పెట్టి తీసేయకూడదు. మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలా ప్లేట్ లోకి వేసుకున్నప్పుడే ఆ సౌండ్ కే తెలిసిపోతుంది చెకోడీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ముందు చేసుకున్న విధంగానే మిగతా చెకోడీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. కరకరలాడే క్రంచీ చెకోడీలు తయారైపోయాయి. ఇవి మనకు స్వీట్ షాప్ లో దొరికే చెకోడీల్లానే ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.
మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.